సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు రాష్ట్ర మంత్రి నక్క ఆనంద్ బాబు తెలిపారు. గురుకుల పాఠశాలలో పనిచేసే పీజీ టీచర్ల వేతనం 16,150 నుంచి 24,225 రూపాయలకి పెంచినట్లు తెలిపారు. అలాగే నాన్ పీజీ టీచర్ల వేతనం 14,860 నుంచి 22,290 పెంచామన్నారు. ఇక పీఈటీల వేతనం 10,900 నుంచి 16,350, లైబ్రేరియన్ల వేతనం 13,660 నుంచి 20,490 పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చేసిన తీర్మానం ద్వారా వారిచ్చిన హామీ మేరకు నూతన రాజధాని నిర్మాణంలో 125 అడుగుల అంబేద్కర్ ఎత్తున 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్మాణం, అదేవిధంగా అందులో బుద్దిస్ట్ ధ్యాన కేంద్రం, అంబేద్కర్ స్టడీ సర్కిల్, అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ, అంబేద్కర్ మెమోరియల్ పార్క్, ఒక స్మృతివనం, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి 20 ఎకరాలు కేటాయించి అందులో ఇటీవల ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతోత్సవం రోజున భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఆ స్మృతివనం డిజైన్స్ ఆర్కిటెక్చర్స్ కానీ దాని డిజైన్స్ పరిశీలన కానీ అవన్నీ కూడా అంతర్జాతీయ ఖ్యాతిలో ఈ మాన్యుమెంట్ అనేది తయారవ్వాలి. దీనికి సంబంధించి డిజైన్స్ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఇనుమడింపజేసే విధంగా, అంబేద్కర్ ఖ్యాతిని దశ దిశలా సాటి చెప్పే విధంగా అంత గొప్పగా చేయాలి అనేది ఆయన తలంపు. ఆ ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అనేక డిజైన్లు పరిశీలించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈ నెల 19వ తేదీ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులను ఇన్వైట్ చేస్తా ఉన్నాం. నాయకుల్ని వివిధ సంఘాలు, దళిత సంఘాలు కానీ, అంబేద్కర్ రైట్స్ కానీ, వీరందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇతర సివిల్ సర్వీసెస్ అధికారులు, అంబేద్కర్ ఐడియాలజీ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, గొప్ప వాళ్ళు వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఈ డిజైన్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారి అప్రూవల్ తీసుకున్నాక ఈ నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి రేపు 19వ తారీఖు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ విషయం మీద కూడా కలెక్టర్ గారితో ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమంగా నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమంగా జిల్లా కలెక్టర్ గారితో ఆ కార్యక్రమం గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ అధికారులు, జేడీ మల్లికార్జునరావు, ఇతర అధికారులతో కూడా చర్చించాం. ఉన్న బర్రెల గ్రౌండ్ ఎప్పుడో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అసెంబ్లీ హైకోర్టు